రెడ్డి దర్శకత్వంలో అక్కినేని హీరో నాగ చైతన్య నటించిన చిత్రం సవ్యసాచి. టీజర్ తో భారీ అంచనాలు పెంచిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఎడమ చెయ్యి తన ఆధీనంలో ఉండదని ఒక వెరైటీ పాత్రను చైతి ఇందులో పోషిస్తున్నాడు. ట్రైలర్ లో కథ కొంతవరకు చెప్పేశారు. విక్రమ్ ఆదిత్య సరదాగా జీవితాన్ని గడిపే యువకుడు. అయితే సరదాగా లైఫ్ ని లీడ్ చేస్తున్న చైతు జీవితంలోకి ఓ రావణుడు వస్తాడు. అతనే మాధవన్. అల్లకల్లోలం మొదలు పెడతాడు. బయటికి రావడం దుర్లభం అనిపించే పద్మ వ్యూహాన్ని అతని చుట్టూ వలపన్నుతాడు. దీనివల్ల చైతు ఊహించని ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు అతను ఎందుకు వచ్చాడు, ప్రాణాల మీదకు వచ్చే సవాళ్లను ఎందుకు ఇచ్చాడు అనేది సస్పెన్స్. చందు మొండేటి మరోసారి తన స్క్రీన్ ప్లేతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ట్రైలర్ ఓపెనింగ్ షాట్లోనే మాధవన్ని చూపించడం ద్వారా అతని పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉండబోతుందో తెలుస్తోంది. అలాగే ఎండింగ్ లోనూ మాధవన్ కనిపించాడు. చైతు పాత్రను రివీల్ చేసిన తీరు కూడా ఆసక్తి రేపేలా ఉంది. చివరిలో తాగబోతు రమేష్ చైతు పాత్రని అభిమన్యుడితో కాకుండా అర్జునుడితో పోల్చడం చక్కగా కుదిరింది. హీరోయిన్ నిధి అగర్వాల్తో సహా ఇతర తారాగణాన్ని పెద్దగా హైలైట్ చేయలేదు. అక్క పాత్రలో నటించిన భూమిక ఒక సీన్ లో కనిపించింది. శకలక శంకర్ కామెడీతో ఆకట్టుకుంటాడని తెలుస్తోంది. కీరవాణి సంగీతం బ్యాక్గ్రౌండ్ లో ఎలివేట్ కాగా యువరాజ్ ఛాయాగ్రహణం చక్కగా కుదిరింది. మొత్తానికి ట్రైలర్ పుర్రచేతి పవరేంటో చూపించే విధంగా ఉంది. చైతు ఖాతాలో మరో హిట్ పడుతుందన్న నమ్మకాన్ని ట్రైలర్ కలిగించింది.